హాయ్ అన్నయ్య. ఏమ్మా? ఏంటి జేమ్స్ బాండ్ 777లో అలా ఫోర్స్ పెట్టినించున్నావు? ఏం లేదమ్మా, బయటికి వెళ్తూ మీరెవరైనా కనిపిస్తే చెప్పేద్దామని. నేను కనపడ్డాగా ఇక ఇంట్లో వాళ్ళంతా కనపడ్డట్టే, అవునా కాదా? నిన్ను చూశాక కాదనే దమ్ముందా? ఇట్స్ ఓకే. సరే నేను అలా వెళ్ళొస్తాను. అవును, ఎందాక వచ్చింది నీ పని? ఇంకా కాలేదమ్మా, అందుకే ఈ తిరుగుడు. వస్తాను. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. మంచిదమ్మా. డీజీపీ గారు, వెంటనే భిక్షుగాడి ఫైల్ ఓపెన్ చేయండి. ల్యాండ్ మాఫియా వీడితోనే ఆగిపోయింది. వీడిని వీడి గ్యాంగ్ని మీరు ఎన్కౌంటర్ చేస్తారు, లేకపోతే వీళ్ళ శవాల్ని నన్ను మీకు అప్పగించమంటారు. అన్యాయం జరిగితే తప్ప జగన్ గారు తిరగబడరని అన్ని సర్కిల్స్లో ఒక నమ్మకం సార్. అందుకే ఆయన చెప్పి చంపినా అందులో న్యాయం ఉంటుందని అందరూ ఆలోచిస్తారు సార్. సార్, ఆ జగన్ మామూలు వ్యక్తి కాదనిపిస్తుంది. అటు గుండాలు ఇటు పోలీసులు కూడా జగన్ అంటే భయపడుతున్నారు. అసలు ఆ ల్యాండ్ మనకు అచ్చిరాదేమో అనిపిస్తుంది సార్. అనవసరమైన గొడవలు ఆ స్థలం విషయం పక్కన పెట్టి స్రవంత్ గురించి ఆలోచించడం మంచిదేమో. స్రవంతి కోసమేగా ఆ స్థలం కావాలనుకుంది. నిజమే, చూసారుగా ఆ జగన్ ఎమోషన్ పవర్స్. సంతోష్, శత్రువును ఎదుర్కోవడానికి 4 మార్గాలుంటాయి. అవి సామదాన భేద దండోపాయాలు. ఈ జగన్తో మనం ఫ్రెండ్షిప్ చేయలేం, కాబట్టి ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. ప్రస్తుతానికైతే ఆ జగన్ సంగతి మర్చిపోవడం మంచిదేమో సార్. ఏ, మీరు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చింది స్రవంతి గురించి, అవన్నీ వదిలేసి ఇలాంటి గొడవలో తలదూర్చడం ఎందుకని? ఆ స్థలం గురించి నేను ఆలోచించట్లేదు. నేను ఆలోచిస్తుంది నా స్రవంతి గురించి. కానీ ఒకందుకు చాలా ఆనందంగా ఉంది. వియ్యానికైనా కయ్యానికైనా సమౌజ్జి కావాలంటారు. ఇన్నాళ్లకు నాకు సై అంటే సై అనే ఒక శత్రువు దొరికాడు. ఆ శత్రువు ఎవరో కాదు, జగన్. ఆటగాడికి గెలిపే కాదు, ఆటలో ఎత్తుకు పై ఎత్తు వేస్తేనే ఆటలో మజా ఉంటుంది. ఇన్నాళ్లకు నాకు ఆడుకోవడానికి ఒక సమవుజ్జి దొరికాడు. లెట్ అస్ స్టార్ట్ ది బ్యాటిల్. ఇదిగో శ్రవంతి, రా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. అడ్రస్ ఈజీగా దొరికిందా? రా. ఫోన్ చేసి అర్జెంటుగా మాట్లాడాలన్నావు, రమ్మంటే నేనే వచ్చేదాన్ని కదా. రావాల్సి వచ్చింది. మనం మాట్లాడుకోబోయే విషయాలు జగన్ గారి ఇంట్లో మాట్లాడే విషయాలు కావు, అందుకే మీ ఇంటికి వచ్చాను. సరే, ముందు నువ్వు రిలాక్స్ అవ్వు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. తీసుకో శ్రవంతి.
ఇప్పుడు చెప్పవే, జగన్ గారింట్లో చెప్పకుండా అంత రహస్యమేంటి? ఇక్కడికొచ్చి నాతో పర్సనల్గా మాట్లాడాలనిపించిందంటే అదేదో చాలా ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. లక్ష్మి, ఓ పెళ్ళైనా ఆడది భర్త రాక్షసత్వం తట్టుకోలేక ఊరు వదిలి పారిపోయింది. ఎన్నో బాధలు అవమానాల తర్వాత ఓ మంచి మనిషి ఆదరించి ఆశ్రయమిచ్చాడు. తనకు ఆధారం దొరికాక ఆ అమ్మాయి వెళ్ళిపోదాం అనుకుంది. ఇది నీ కథ కదా, నాకు చెప్తున్నావేంటి? అవును, అది నా కథే. నా కథ అక్కడితో ఆగిపోతే సమస్య ఉండేది కాదు. శ్రవంతి, జగన్ గారింట్లో నీకేమైనా సమస్యలా? ఎదుటి వాళ్ళ అవమానాన్ని భరించొచ్చు, కానీ వాళ్ళ ఆత్మీయతను భరించటమే కష్టం. అసలేమైంది? నేను ఆ ఇంటి కోడల్ని కావాలని వాళ్ళు అనుకుంటున్నారే. అలాగా ఒకరోజు గుళ్ళో జగన్ గారు అమ్మగారు, జగన్ ఇంతవరకు నాకిది కావాలి అని నోరు తెరిచి అడగలేదు, కానీ ఇప్పుడు కోరిక కోరాడు. ఏంటో తెలుసా? ఏంటది? శ్రవంతి, మన ఇంటి కోడలు కావాలమ్మా అని. జగన్ గారు నా మీద అంత ప్రేమ పెంచుకున్నారని నేను ఊహించలేదు. ఇంకోసారి ఏమైందో తెలుసా? నేను ఓల్డేజ్ హోమ్ కట్టిస్తే బాగుంటుందన్నాను. వెంటనే జగన్ గారు స్థలం కొన్నారు, కానీ ఆ స్థలం గురించి ఎన్నో గొడవలు. ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏది అడగను శ్రవంతి. ఓల్డేజ్ హోమ్ కట్టించడం నా ఆశయం అంది. అందుకు మనం న్యాయంగా కొన్న స్థలంలో వాడెవడో వచ్చి రుబాబు చేస్తే నేను జవాబు చెప్పకుండా ఎలాగుంటానరా? అదే స్థలంలో ఆ భిక్షుగాడికి సమాధాన కర్త, కానీ ఓల్డేజ్ హోమ్ కోసం కొన్న ల్యాండ్ అమ్మే ప్రసక్తి. ఇప్పుడు చెప్పు లక్ష్మి, నా కోరికల్ని ఆశల్ని నిలపాలని, దానికోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయని జగన్ గారితో పెళ్లికి అవుననాలా కాదనాలా? రవంతి కోసం మహేష్ ఈ ఊరొచ్చి వెతుకుతున్నట్టు చెప్పకపోవటమే మంచిదయింది. చెబితే ఈ పరిస్థితుల్లో ఇంకా డిస్టర్బ్ అవుతుంది. జగన్ గారితో పెళ్ళైపోతే ఇక అవన్నీ జగన్ గారే చూసుకుంటారు. చెప్పు లక్ష్మి, నేనిప్పుడు ఏం చేయాలి? ఏం చెప్పను. అదృష్టం ఒకసారి తలుపు తడితే దురదృష్టం తలుపు తెరిచే వరకు తడుతూనే ఉంటుందట. అంటే నీ ప్రేమ కోసం ప్రాణాలైనా ఇచ్చే జగన్ గారు, కూతురంత అభిమానాన్ని చూపించే జగన్ గారి అమ్మగారు, ఇంకేం కావాలి శ్రవంతి? శ్రవంతి, నువ్వసలు దుర్మార్గుడైన భర్తను కాదనుకుని ఇక్కడి దాకా ఎందుకొచ్చావు? మనశ్శాంతిగా ఉండాలనే కదా. శ్రవంతి, నీ పాత జీవితం ఓ పీడకల, నీకు పెళ్ళైన సంగతి నీ జీవితమనే డైరీలో చింపేసిన పేజీ, నీ మనసు నుండి ఆలోచనల నుండి నీ జ్ఞాపకాల నుండి ఆ గుర్తుల్ని శాశ్వతంగా తుడిచి. కానీ అదంత సులభం ఉంటావా లక్ష్మి? మరేం చేద్దామని? నీ మనసులో ఇంకేముందో చెప్పు. చెప్పలేవు, నాకే కాదు నీ మనస్సాక్షికి కూడా నువ్వు జవాబు చెప్పలేవు. చెప్పలేను, నిజంగానే చెప్పలేను. నేనేం చేస్తున్నాను, ఏం ఆలోచిస్తున్నానో నాకే అర్థం కావడం లేదు. నువ్వెందుకింత అయోమయంలో ఉన్నావో తెలుసా? దానికి కారణం సాంప్రదాయం, కట్టుబాట్లు, ఆచారాలు. ఆడదానికైనా మగాడికైనా బాధ, కోపం, కన్నీళ్ళు, ఆనందం ఒకేలా ఉంటాయి. కానీ ఈ కట్టుబాట్లు, సాంప్రదాయాలు మాత్రం ఆడదాని కోసమే సృష్టించినట్టుగా ఉంటాయి. ఎందుకని?
ఆడపిల్ల గట్టిగా నవ్వకూడదు. కానీ అబ్బాయి మాత్రం పగలబడి నవ్వచ్చు. ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళకూడదు. కానీ అబ్బాయి మాత్రం అర్ధరాత్రి దాకా తిరగొచ్చు. పెళ్లి చూపుల్లో అమ్మాయి తలంచుకోవాలి. తాళి కట్టేటప్పుడు కూడా ఆ వంచిన తల ఎత్తకూడదు. ఆ తల ఆ జన్మాంతం అలాగే ఉండాలి తప్ప పైకెత్తకూడదు. ఏమిటి ఆడజన్మ? సంసారం అన్నది నరకంలా ఉన్నా జైలులా ఉన్నా అదే భర్త, దయా దాక్షిణ్యాల మీదే బతకాలన్న ఈ సాంప్రదాయం నీ ఒంటి మీద పడిన గాయాల గుర్తుల్ని, నీ మనసు మీద పడ్డ రక్తపు మరకల్ని తుడిచేయగలిగిందా? లక్ష్మి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అవును శ్రవంతి, నేను నీ దగ్గర నుండి వచ్చేశాక నీ గురించి ఎన్నో రాత్రులు ఆలోచించాను. కానీ నువ్వు చేతి దాకా వచ్చిన స్వర్గాన్ని అందుకోవటానికి కూడా ఆలోచిస్తున్నావు. అయితే లక్ష్మి, మరి నాకు పెళ్ళైన సంగతి? ధైర్యంగా చెప్పు. నీకు పెళ్ళైన సంగతి వాళ్ళ అమ్మగారితో, జగన్ గారితో. అవునే, ఇంతవరకు నువ్వెవరో, నీ గతమేమిటో వాళ్ళు అడగలేదంటే వాళ్ళకి కావాల్సింది నువ్వే తప్ప నీ గతం కాదు. పెద్ద మనసుతో వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారు, నిన్ను ఆదరిస్తారు. శ్రవంతి, ఇంకా ఏంటా ఆలోచన? నన్ను కాస్త ఆలోచించుకుని లక్ష్మి. ఇలా ఆలోచించి చెప్తానని చెప్పి వాళ్ళని అయోమయంలో పడేయొద్దు. తెగేదాకా లాగటం మంచిది కాదు శ్రవంతి. నువ్వేంటో వాళ్ళకు చెప్పేయి, అన్నీ అనుకూలంగా జరుగుతాయి. అలాగే సార్, నేను బయట ఉన్నాను సార్, ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేస్తాను. ఎరా బయలుదేరదా? రే నిన్నరా బయలుదేరదా? రే ఏంటి రాదోలో ఉన్నావు? ఏమైందిరా? ఏం లేదు కానీ ఆ శివకోటి గారి విషయం ఎంతకు వచ్చింది? ల్యాండ్ విషయంలో ఏం ప్రాబ్లం లేదుగా. డైరెక్ట్గా జగన్ గారే ఫీల్డ్లో దిగాక ఇంకా ప్రాబ్లం ఏముంటుందిరా? రే సెటైర్స్ చాలేరా, మన స్థలంలోకి వచ్చి మన మనిషి మీద చేయి ఎత్తిన తర్వాత ఎలా ఊరుకోమంటావురా? అందులోను శ్రవంతి ఎంతో ఇష్టపడి కోరిన కోరికది. రే శ్రవంత్ అడిగింది, నువ్వు స్థలం కొన్నావు, అక్కడ గొడవ జరిగింది, నువ్వు అక్కడే వెళ్ళి వార్నింగ్ ఇచ్చావు. అక్కడ ఏదైనా జరగరాని జరిగితే ఫీల్ అయ్యేది శ్రవంత్ ఒక్కడితే కాదు, శ్రవంతితో పాటు నేను, అమ్మ, సాంబయ్య అందరూ ఫీల్ అవుతాం. అది గుర్తుంచుకోరా. సారీరా, ఐఎమ్ సారీ. ఎమోషనల్లో ఆ టైంలో టోటల్గా బ్లాక్ అయిపోయాను. ఏం చేస్తున్నానో తెలియనంత ఆవేశం వచ్చేసింది. రే నీకంత ఆవేశం పనికిరాదని ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవట్రా? రే నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నాకేం కాదులేరా, అయినా నాకే కష్టం వచ్చినా నష్టం వచ్చినా బ్యాలెన్స్ చేయడానికి నువ్వు ఉన్నావుగా. ఒక్కటి మాత్రం నిజంరా, నిన్ను అన్ని విషయాలు కంట్రోల్ చేయొచ్చు కానీ ఒక స్రవంత విషయంలో మాత్రం కష్టంరా. ఆ విషయం వదిలేరా. సరిగానే ఆ ల్యాండ్ విషయంలో గొడవ జరిగినప్పటి నుంచి శివకోటి గారితో కాంటాక్ట్లో లేను, ఒకసారి ఆయనతో మాట్లాడతాను. రే రే నువ్వొద్దు, నేనే మాట్లాడతాను. హలో. హలో శివకోటి గారు, నేను గిరిని మాట్లాడుతున్నానండి. నమస్తే గిరి గారు, చెప్పండి. నమస్తే సార్. శివకోటి గారు, మన ల్యాండ్ రిజిస్ట్రేషన్ విషయం ఇప్పుడు తెలిస్తే మిగతా ఏర్పాట్లు చేసుకుందామని. నేను మీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో మీరే ఫోన్ చేశారు. వచ్చే శుక్రవారం చాలా మంచిదట. వచ్చే శుక్రవారం కదూ? అవునండి. సరే అయితే జగన్ గారిని అడిగినట్లు చెప్పండి. అలాగే సార్, తప్పకుండా. రై నెక్స్ట్ ఫ్రైడే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నారా? విన్నాను రా,
ఇదే సంగతి నేను మాట్లాడేవాణ్ణిగా. వద్దురా బాబు, ఇంకా ల్యాండ్ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను. నువ్వు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతావు నీకే తెలియదు, అనవసరంగా నాకు టెన్షన్. రే, ఇప్పుడు నేను కూల్గానే ఉన్నా కదరా. ఇప్పుడు సరే రా, కానీ స్రవంతి పేరు వింటేనే నువ్వు అన్ని విషయాలే మర్చిపోతావు. సరే సరే, ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అన్నట్టుగా ఇంకేదైనా ఉంటే చెప్పు, అది కూడా క్లియర్ చేస్తాను. అదేం లేదులేరా. ఓకే రైతే, నేను శివకోటి గారిని కలిసి అన్ని డీటెయిల్గా మాట్లాడతాను. ఓకేనా, ఇంకా బయలుదేరొచ్చా?